భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్పుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్తో పాటు 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్లో నిర్వహించనున్నారు. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2019-2023 సంవత్సరాల మధ్య భారత్ 81 మ్యాచ్లు స్వదేశంలో ఆడబోతుందని బీసీసీఐ వెల్లడించింది. గతంలో పలుసార్లు భారత్లో క్రికెట్ వరల్డ్ కప్లు జరిగాయి. అయితే ఆయా మ్యాచ్లకు భారత్ పూర్తిస్థాయి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇతర దేశాలతో కలిసి ఆ వరల్డ్ కప్లు జరిగాయి. గతంలో భారత్ 1987, 1996, 2011 వన్డే ప్రపంచ కప్లకు ఆతిథ్యమిచ్చింది. అయితే 2023 వరల్డ్ కప్లో ఇతర దేశాలని భాగస్వామ్యం చేయకుండా ఆతిథ్య హక్కుల్ని మొత్తం భారత్ తన దగ్గరే ఉంచుకునేలా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. 2013లోనే ఈ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్ జరగగా అందులో భాగంగా దక్కించుకున్న 2016 T20 ప్రపంచకప్ టోర్నీని సమర్థంగా నిర్వర్తించి భారత్ పేరు నిలబెట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్ను మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. 2019-2020 మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఆడే తొలి టెస్టుకు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే వరల్డ్ కప్లో 2 సార్లు విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా స్వంత పిచ్లపై జరిగే మ్యాచ్లలో అదరగొట్టి మరోసారి వరల్డ్ కప్ తన ఖాతాలో వేసుకుంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.